हेलो फ्रेंड्स, वेलकम टू लल्ली होम। ईरोजु सिंपल गा तक्कुव टाइम लो चेसुकुने ब्रेकफास्ट रेसिपी आनियन टमाटो सैंडविच। ई सैंडविच चाला क्रिस्पी गा टेस्टी गा उंटुंदी। इप्पुडु वीटिकि कावाल्सिन इंग्रीडियंट्स ब्रेड स्लाइसेस 4, बटर 2 टेबल स्पून, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1/2 కప్, టమాటో పీసెస్ 1/2 కప్, కొత్తిమీర 1/4 కప్, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆనియన్ పీసెస్, టమాటో పీసెస్, కొత్తిమీర్, పెప్పర్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికి ఇలా లైట్గా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైసెస్ పైన 2-3 స్పూన్ల ఆనియన్ టమాటో పీసెస్ని వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పైన కవర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మిగిలిన 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పైన బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన లైట్గా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒకవైపు బాగా రోస్ట్ అయింది కదా, ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెండు వైపులా కూడా బాగా రోస్ట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినాయి ఆనియన్ టమాటో శాండ్విచ్. ఇవి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.